हाय अंडी अंदर की वेलकम बैक टू मई चैनल नेनु मी सिरेश सो ई वीडियो एंटी अंटे ऑलरेडी मुंदु वीडियो चूसर कदा जेएनटीयू स्ट्रीट शॉपिंग वीडियो अन्नमाट सो अदे रोजु आफ्टरनून अला मेमु गोल्ड शॉपिंग अयिते वच्चामन्नमाट सो चूस्तुन्नार कदा मलबार गोल्ड एंड डायमंड्स कि अयिते वच्चामु बट नार्मल गा अयिते शॉपिंग के वच्चाम कानी ఒకసారి చిన్న పని ఉంటే వెళ్ళామన్నమాట సో అక్కడ కూడా షాపింగ్ చేసేసుకొని ఇంకా నార్మల్గా ఇలా వీడియో తీస్తున్నాను అన్నమాట జెయింట్ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది అనేసి సో అయిపోయేసరికి మళ్ళీ మాకు నైట్ అయిపోయింది అన్నమాట సో చూస్తున్నారు కదా విన్నిగాడు కూడా వచ్చింది ఫస్ట్ డే సో అలా మేము ఒక చిన్న మిస్టేక్ అయితే చేసాము ఆ పొరపాటు ఏంటో మీకు ఈ వీడియోలో తెలుస్తుంది అన్నమాట సో గోల్డ్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలనేది అర్థమైపోయింది సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే గోల్డ్ తీసుకుందాం అనేసి అయితే చూస్తున్నాను అన్నమాట నాకైతే ఒక 2 మోడల్స్ నచ్చాయి బట్ ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా ఈ మోడల్ అయితే ఓకే చేసుకున్నాను సో ఫిక్స్ అయిపోయి కూడా మన పేమెంట్ కూడా చేసాము సో ఇదన్నమాట నాకు బాగా నచ్చింది ఇంకొక మోడల్ కూడా నచ్చింది సో తీసుకొని ఇంటికి వెళ్ళాము మళ్ళీ ఇంటి దగ్గర చూడగానే మిస్ మ్యాచ్ అయిపోయాయి అన్నమాట సో ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చింది మళ్ళీ 1 వీక్ తర్వాత వచ్చాము సో 1 వీక్ తర్వాత వచ్చి మళ్ళీ చేంజ్ చేసుకున్నామన్నమాట మాకైతే అదే రోజు లాస్ట్ అన్నమాట నెక్స్ట్ డే వస్తే మాకు ఎక్స్చేంజ్కి ఆప్షన్ అయితే లేదని చెప్పారు సో అందుకనేసి ఖచ్చితంగా గోల్డ్ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలని అయితే అర్థమైంది సో ఇంతకుముందు చూపించాను కదా ఆ మోడల్ అయితే నాకు బాగా నచ్చింది సో అలా ఇంకా గోల్డ్ షాపింగ్ అయితే చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా రేగిపళ్ళు బట్ ఇంకా సీజన్ రాలేదు అయినా సరే ముందే వచ్చాయన్నమాట సో అందుకనేసి అయితే నేను తీసుకోలేదు సో ఇక్కడైతే గోల్డ్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసాము నార్మల్గా చిన్న షాపింగ్ ఎందుకంటే నేను షాపింగ్ చేద్దామని వచ్చేసాను కానీ బడ్జెట్ మొత్తం గోల్డ్ షాపింగ్లోనే అయిపోయింది కాబట్టి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే తీసుకుందాము అనేసి నేనైతే ఇంకా స్టార్ట్ చేసేసాను సో చూస్తున్నారు కదా ఇదంతా అన్నమాట జెయింట్ స్ట్రీట్ షాపింగ్లో మనకు జ్యువెలరీ సెట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో రీజనబుల్గా కూడా ఉన్నాయి ఆన్లైన్లో ఏదైతే ప్రోడక్ట్ దొరుకుతుందో మనకు సో ఇక్కడ కూడా అంతకు మించి కలెక్షన్ అయితే ఉందన్నమాట సో మాకు బాగా నచ్చాయి సో టాప్స్ కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి అలాగే మనకు ఫుట్వేర్ కానివ్వండి ఇలా చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే టాప్స్ తీసుకున్నాను ఫుట్వేర్ తీసుకున్నాను సో ముందు వీడియోలో కూడా చూసే ఉంటారు నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేశానన్నమాట జెయింట్ స్ట్రీట్ షాపింగ్ని సో ఇంకా ఇయర్ రింగ్స్ ఇవన్నీ మా అక్క మా వదిన వాళ్ళు అయితే తీసేసుకున్నారనమాట సో నేనైతే సెట్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ చెప్పాను కదా గోల్డ్ షాపింగ్ వల్ల బడ్జెట్ అయితే అయిపోయింది అనమాట అండ్ వింటర్ సీజన్ కాబట్టి స్వెటర్స్ కూడా పెట్టారు చాలా రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ కూడా సో అన్ని రకాల స్వెటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా సో మా షాపింగ్ అంతా అయిపోయేసరికి ఫస్ట్ డే అన్నమాట నైట్ టైం అయిపోయింది చెప్పాను కదా గోల్డ్ ఎక్స్చేంజ్ కోసం మళ్ళీ వచ్చాననేసి సో అదే రోజు కూడా నేను వీడియో అనేది తీసి యాడ్ చేశానన్నమాట ఇదే వీడియోలో సో 2 రోజుల వీడియోస్ అయితే ఈ వీడియోలో ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఫుట్వేర్ కూడా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది అలాగే మనకు ఫుడ్ ఐటమ్స్ కూడా పక్కన పెట్టేసి ఉన్నారు ఆపోజిట్ గల్లీలో మొత్తం మనకు పెద్ద పెద్ద మెయిన్ షాపులు ఉంటాయి సో దానికి ఆపోజిట్లోనే జెయింట్ స్ట్రీట్ షాపింగ్ అంతా ఉంటుందన్నమాట కావాలంటే మనము తినడానికి దోశలు కానివ్వండి పునుగులు కానివ్వండి ఇలా వేడివేడి ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ మనకు దొరుకుతున్నాయన్నమాట సో ఒకవేళ చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా షాపింగ్ అనేది చేసుకోవచ్చు హ్యాపీగా తినేసి ఇక్కడైతే నేను చిన్న చిన్న ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ఇలా క్లిప్స్ క్లచ్చర్స్ నెయిల్ పాలిష్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట సో అవి తీసుకుందాం అనేసి నేనైతే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను సో చూసారు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయో అండ్ అలాగే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా దొరుకుతాయండి సో అదే చూపిస్తున్నాను అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా కళ్ళలో టాప్స్ అయితే నేను 2 తీసుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళిన ముందు నేనైతే తీసుకునేది చూసేది ఎల్లో కలరే అనమాట అంత పిచ్చి నాకు ఎల్లో కలర్ అంటే సో ఒకవేళ తీసుకుంటే ఖచ్చితంగా ఎల్లో కలర్ ఐటమ్ అయితే ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా సో ఇక్కడ కూడా ఎల్లో కలర్ 2 టాప్స్ తీసుకున్నామన్నమాట మా అక్క నేను సో ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని మోడల్స్ టాప్స్ ఉన్నాయి పలాజో సెట్స్ ఉన్నాయి నార్మల్ జీన్స్ మీదకి టాప్స్ ఉన్నాయి సో చాలా బాగున్నాయి 150 అండి టాప్ ఏమొస్తున్నా చెప్పండి 150కి సో దాని మీద మనకు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉందన్నమాట సో అది వేయడానికే సరిపోతుంది 150 అంటే బెటర్ అనేసి నేనైతే 2 టాప్స్ తీసుకున్నాను సో ఒక టాప్ అయితే ఎంబ్రాయిడరీ టాప్ ఇంకొకటి అయితే ఫుల్ చమ్కీస్ ఉంటాయన్నమాట సో అది తీసుకున్నాను
అండ్ ఇక్కడ వచ్చేసి జీన్స్ టాప్స్ అయితే చూస్తున్నాను. ఇది కూడా సేమ్ 150 అనే చెప్పారండి. సో ఇది కూడా నాకు బాగా నచ్చాయి, ఎందుకంటే టీ షర్ట్స్ అలాగే జీన్స్ మీద టాప్స్ మనకు మ్యాక్సిమం 200 బిలోనే ఉంటాయి కదా. అండ్ అలాగే కాటన్ టాప్స్ కాబట్టి నాకు నచ్చాయి, బట్ ఇవైతే నేను తీసుకోలేదు. నెక్స్ట్ కమింగ్ టు ఫుట్వేర్ అన్నమాట, ఫుట్వేర్ కూడా చాలా కలెక్షన్ ఉంది, నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా. సో అవైతే తీసుకున్నాను, బట్ ఇవి మనకు డైలీ వేర్కి అయితే యూజ్ అవ్వవు అనేసి నేను తీసుకున్న తర్వాత తెలిసింది. బట్ ఇవి ఎప్పుడో ఒకసారి మనకి ఫ్యాన్సీ ఐటెం కాబట్టి డైలీ వేర్కి అయితే అస్సలు యూజ్ అవ్వవు. ఒకవేళ మీరు ఎప్పుడో ఒకసారి వేసుకునే వాళ్ళు అయితేనే ఇవి తీసుకోండి, ఎందుకంటే ఇవి చాలా డెలికేట్గా ఉన్నాయండి. ఆల్రెడీ నేను యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో అదొకసారి చూసుకొని తీసుకోండి. బ్యాగు అండ్ ఇంకా మా షాపింగ్ అయితే ఫస్ట్ డే అయితే అయిపోయింది అన్నమాట. ఫస్ట్ డే ఓన్లీ గోల్డ్ షాపింగ్, అలాగే టాప్స్ ఫుట్వేర్ అయితే నేను తీసుకున్నాను. సెకండ్ డే కూడా పర్చేస్ చేసుకున్నాను అన్నమాట. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. నార్మల్గా ట్రెడిషనల్ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి, వెస్ట్రన్ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి 50 రూపీస్ అంట, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు. సో ఈ సెట్ మొత్తం ఒక్కొక్క ఏ సెట్ అయితే ఉందో ఆ సెట్ 50 రూపీస్కి ఇస్తారంట. నార్మల్గా చుట్టుపక్కల ఉన్న బాక్సెస్లో బ్యాంగిల్స్ అయితే 4 పీసెస్ వస్తున్నాయి. సో అది కూడా 50 రూపీస్ అంట, నాకైతే బాగా నచ్చాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షాపింగ్ అనేది చేసుకొని రావాలి, ఎందుకంటే ఈసారి 2 టైమ్స్ వెళ్ళాను, గోల్డ్ షాపింగే అయిపోయింది కాబట్టి బడ్జెట్ అక్కడతో అయిపోయింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని ఏమేమి కావాలి అనేసి ఆల్రెడీ ఒకసారి చూసేసాం కాబట్టి మనకి ఏమేమి కావాలో ఈజీగా తెలుస్తుంది, ఖచ్చితంగా షాపింగ్ చేయాలి. అండ్ అదంతా అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట, అంతా అయిపోయింది. గోల్డ్ షాపింగ్ అయిపోయింది, స్ట్రీట్ షాపింగ్ అయిపోయింది. సో జస్ట్ విండో షాపింగ్ అనమాట, అంతే ఎక్కువ తీసుకోలేదు. మా హస్బెండ్ ఏంటో తనకు కావాల్సినవి తీసుకుందామనేసి లోపలికి వెళ్తున్నారనమాట. సో ఫస్ట్ టైం నేను కేఎల్ఎం ఫ్యాషన్ మాల్కి వెళ్ళడము, అండ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాం కాబట్టి అంత ఎనర్జీ అయితే లేదు. బట్ ఫస్ట్ టైం కాబట్టి చూసి నెక్స్ట్ టైం ఏమైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా మనకి తెలుస్తుంది అనేసి వెళ్ళాను. నేనైతే వెళ్ళిన తర్వాత అనిపించింది హాఫ్ శారీస్ ఎలాగో నేను కొనుక్కోవాలి అనుకొని చూశాను అనమాట స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు. కానీ అక్కడ నాకు అంత అనిపించలేదు, ఇక్కడ దొరుకుతాయేమో అని అడిగాను. బట్ ఇక్కడ ఏమన్నారు అంటే నార్మల్గా క్లాత్ ఉంటుంది, మనమే బయట స్టిచ్చింగ్ వేయించుకోవాలి అని అనేసారనమాట. సో మళ్ళీ ఇక్కడ కాస్ట్ వచ్చేసి 2500 అలా చెప్పారండి, నాకైతే అంత అనిపించలేదు. మళ్ళీ బయట స్టిచ్చింగ్ చేయించుకోవాలి 2500, దానికి ఒక 2000 అనిపించి నేనైతే తీసుకోలేదన్నమాట. సో వెళ్ళిన పని అయితే అవ్వలేదండి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్లో, మాకు కావాల్సినవి అయితే దొరకలేదు, అంటే స్టాక్ అయిపోయిందంట మా హస్బెండ్ అడిగినవి. అండ్ నేను అడిగింది నాకు అంత అనిపించలేదు మళ్ళీ స్టిచ్చింగ్కి ఎందుకు అనేసి ఇంకా నేనైతే తీసుకోలేదన్నమాట. సో ఫస్ట్ టైం వెళ్ళాను, సో చాలా బాగా అనిపించింది. సో అక్కడ టాప్స్ జీన్స్ వేర్ చాలా బాగున్నాయి, ఈసారి వెళ్ళినప్పుడు తీసుకోవాలి అనుకోకుండా వెళ్ళాం కదా, ప్లాన్ ఏమీ లేదు. సో అందుకనేసి వెనక్కి రావాల్సి వచ్చింది. ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది, గోల్డ్ కూడా తీసుకున్నాము, మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట, రిటర్న్ వచ్చేస్తున్నాము. సో కాకపోతే గోల్డ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒకటి చూసుకోండి, ఫస్ట్ టైం అనమాట నాకు ఎక్స్పీరియన్స్. సో బాగుంది కదా అనేసి ఇంకా చూసుకున్నాము, ఫస్ట్ అయితే చూసుకున్నాము. ఆ ప్రోడక్ట్ అయితే చేంజ్ అయిపోయింది, నాకు తెలిసి వేరే వాళ్ళు కూడా చూసినట్టున్నారు. సో దానికొకటి దీనికొకటి మిస్ మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అక్కడ ఉందన్నమాట, 2 సెట్స్ చూపించారు. సో ఇలా వేరే దానికి ఉంది అనేసి ఇంకా ఎందుకులే అనేసి నేను వేరే మోడల్ అయితే మీకు ఆల్రెడీ చూపించాను, ఇంకా అదే తీసేసుకొని ఇంకా ఏదో ఒకటి తిని ఇంటికైతే స్టార్ట్ అయిపోవాలి. సో చెప్పాను కదా తినాలి అనేసి, విన్నిగాడు వదిన దగ్గర ఉందన్నమాట, మేమైతే ఇద్దరమే వెళ్ళాము. సో రష్ ఎక్కువ ఉంటుంది అనేసి, ఫస్ట్ డే అయితే ఓన్లీ గోల్డ్ షాపింగ్ కాబట్టి అంత భయం లేదు, ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్ కూడా ఉందనేసి మేమైతే తీసుకెళ్ళలేదు. అండ్ ఇక్కడ కేఎఫ్సీకి వచ్చామన్నమాట, ఇది కార్తీక మాసం కాబట్టి మేమైతే నేను నాన్ వెజ్ తినను, మా హస్బెండ్ తింటారు. సో నేనైతే ఇంకా వెజ్ ఇంకా ఆప్షన్ ఏమీ లేదు కాబట్టి బాగా ఆకలిస్తుంది. సో అందుకనేసి ఇంకా
బర్గర్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కోక్ ఇలా తీసుకొచ్చారన్నమాట. మా హస్బెండ్ నాన్ వెజ్ తింటారు బట్ ఇంకా ఓన్లీ వెజ్జే తీసుకొచ్చారనమాట. అలా ఆ రోజు ఆ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇలా తినడానికి అయితే వచ్చాము. చాలా డేస్ అవుతుంది కేఎఫ్సికి రాక. సో ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి. సో కేఎఫ్సి తినాలన్నమాట కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత. ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను, చాలా డేస్ అవుతుంది కేఎఫ్సికి రాక. అలాగే బర్గర్ కూడా తిని చాలా డేస్ అవుతుంది. బట్ ఇది వెజ్ బర్గర్, వెజ్ బర్గరే కాకపోయినా చాలా బాగుందన్నమాట. జింజర్ బర్గర్ అంట మా హస్బెండ్ తిన్నారంట. సో బాగుంటుంది అనేసి ఇంకా అక్కడ ఆప్షన్స్ ఏమీ లేవు. వెజ్ కదా, నాన్ వెజ్ అంటే చాలా ఉంటాయి. వెజ్ అయితే మనకి ఎక్కడ అంత దొరకవు కాబట్టి సో తప్పలేదు ఏదో ఒకటి ఆకలిస్తుంది అనేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు చాలా ఇష్టం కూడా. సో ఆ విధంగా ఇంకా అక్కడ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. అరౌండ్ 6:30 అలా అయిపోయింది. సో ఇదన్నమాట మా చిన్న షాపింగ్ వీడియో. ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉందనుకున్నాను ఒక్క పాయింట్ అయినా. సో అదేంటి అంటే గోల్డ్ విషయంలో నా లాంటి పొరపాటు చేయకుండా ఉండాలనేసి అయితే నేను ఫస్టే గోల్డ్ మ్యాటర్ అయితే చెప్పేశానన్నమాట. ఎందుకంటే అంత దూరం వెళ్ళి అంత ఒక 1 అవర్ పాటు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది కదండి. అదే మాకు 1 వీక్ టైం లేకపోతే అదే పెట్టుకోవాల్సి వచ్చేది. సో అదైతే నాకు అర్థమైంది, అందుకనేసి అయితే చెప్పేశాను చూసుకోండి జాగ్రత్తగా అని. సో ఇది ఇవాళ వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో ప్లీజ్ అండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, కీప్ థింకింగ్. బాయ్ బాయ్.